ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం టీవీ ప్రేక్షకులకు పంచాంగులి మాత యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు హస్త సాముద్రికంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక యోగాన్ని మనం గమనిద్దాం. అదేంటంటే ప్రమాదములు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా తరచూ యాక్సిడెంట్లు జరగడం, ప్రమాదంలో కొంతమందికి అంగవైకల్యాలుగా మారడం, అలాగే ప్రమాదంలో కొంతమందికి ఇబ్బందులు కలగడం, కొంతమందికి అయితే ఆ ప్రమాదాలు అనేటువంటివి జరిగినప్పటికీ కూడా మరలా తిరిగి కోలుకోవడం, ఇటువంటివన్నీ కూడా మనం చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉన్నాం. అసలు హస్త సామాగ్రికం ప్రకారం ప్రమాదం ఎందుకు వస్తుంది, ఆ ప్రమాదాన్ని నివారించేటువంటి పద్ధతులు, అందుకే ప్రమాదాన్ని ఆపడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు, కర్మయోగంలో ఉంటుంది. అయినప్పటికీ మరలా జరిగినటువంటి ఇబ్బంది అనేటువంటిది క్యూర్ అవుతుందా, అంటే ఉపశమనం లభిస్తుందా అనేటువంటి విషయం కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ప్రమాదాన్ని జరిగేటువంటి యోగాలు కనుక మనం గమనించినట్లయితే మనకి హస్త సాముద్రికంలో కొన్ని చెడు గుర్తులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అవేంటంటే క్రాసు ఇంటూ గుర్తు, అలాగే జల్లెడు గుర్తు, అంటే మనకి మూడు కానీ నాలుగు కానీ రేఖలు నిలువుగా వాటిని ఖండిస్తూ వేరే రేఖలు కనుక ఉంటే దాన్ని జల్లెడు గుర్తుగా చెప్తూ ఉంటాం. అలాగే పుట్టు మచ్చలు, అలాగే ఈ యొక్క ఐలాండ్స్ అంటే ద్వీప చిహ్నాలు, ఇవన్నీ కూడా చెడు గుర్తులుగా మనకి హస్త సాముద్రికంలో చెబుతూ ఉంటారు. అలాగే అడ్డు రేఖను కూడా చెడు గుర్తుగానే చెబుతూ ఉంటారు. అడ్డు రేఖ అనేటువంటిది కొన్ని సందర్భాల్లో మాత్రమే చెడు ఫలితాలు ఇస్తూ ఉంటుంది, మరికొన్ని విషయాల్లో శుభఫలితాలు కూడా ఇవ్వచ్చు. అలాగే మనం చెప్పినటువంటి ఈ చెడు గుర్తులు కూడా కొన్ని కొన్ని స్థానాల్లో శుభ ఫలితాలు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికీ మనం ప్రస్తుతం విషయం ప్రమాదాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏ స్థానాల్లో ఎటువంటి గుర్తులు ఉంటే వారికి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, మరలా వారు తిరిగి కోలుకుంటారా లేదా అనేటువంటి విషయం మనం చూద్దాం. ఇక్కడ మనకి ప్రమాదం జరగడానికి ముఖ్యమైనటువంటి రేఖ లైఫ్ లైన్, అంటే ఈ యొక్క జీవిత రేఖ మీద ఎటువంటి చెడు గుర్తులు, మనం చెప్పుకున్నటువంటి చెడు గుర్తులు కనుక ఉండినట్లయితే, అంటే జీవిత రేఖ మీద క్రాస్ ఉంటే వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే జల్లెడు గుర్తు ఉన్నా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి లైఫ్ లైన్ కట్ అయ్యి అంటే ఈ రేఖ మధ్యలో ఆగిపోయి అక్కడ ఏమైనా చెడు గుర్తులు ఏర్పడినా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో పుట్టుమచ్చలు ఉన్నా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే అటువంటి గుర్తులు మీ చేతుల్లో ఎవరైనా గమనించినట్లయితే, మీ దగ్గరలో ఉండేటువంటి సాముద్రికులు ఎవరైనా ఉంటే కనుక వారిని బట్టి వారిని ఒకసారి కన్సల్ట్ చేయవలసిందిగా సూచించడమైనది. అలాగే ఇక్కడ మనకి శనిస్థానం అంటే ఈ యొక్క వ్రేలు క్రింద భాగంలో ఇక్కడ ఉండేటువంటి స్థానాన్ని శనిస్థానం అని చెప్తూ ఉంటారు. ఈ స్థానంలో కూడా చెడు గుర్తులు ఉండినట్లయితే, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి చెడు గుర్తులు ఉంటే కనుక వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క స్థానం కుజస్థానం అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క కుజస్థానం ఇక్కడ కానీ మనం చెప్పుకున్నటువంటి గుర్తులు ఉంటే కనుక వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి శిరోరేఖ అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క రేఖ ఇటు నుంచి ఇటు చూసుకోవాలి. ఇక్కడ ఏమన్నా కనుక ఇటువంటి రేఖలు ఉంటే కనుక ముఖ్యంగా ఈ శిరోరేఖ మీద ఉండేటువంటి చెడు గుర్తులు ఏవైతే ఉంటాయో అవి శిరోవ్యాధులను, అలాగే మతిమరుపును, బ్రెయిన్కి సంబంధించినటువంటి ఇబ్బందులను, తలకి గాయాలు తగలడాన్ని, ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా ఈ యొక్క శిరోరేఖ మీద ఏర్పడేటువంటి ఈ యొక్క చెడు గుర్తులు ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చెడు గుర్తులు ఏమైనా ఉంటే కనుక గమనించవలసిందిగా సూచించడమైనది. అలాగే మరికొంతమందికి కడుపు పొట్టకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఏర్పడుతూ ఉంటాయి. అదేంటంటే మనకి ఈ యొక్క గురుస్థానం కింద చెడు గుర్తులు ఉన్నట్లయితే కనుక ఉదర భాగానికి సంబంధించినటువంటి ఇది ఇబ్బందులు, ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి.
అలాగే మనకి ఇటు నుంచి బుధ రేఖ అని ఒకటి పిలువబడుతుంది, దాన్ని ఆరోగ్య రేఖ అని కూడా చెప్తూ ఉంటాం. దాని మీద కూడా మనకి చెడు గుర్తులు ఉన్నట్లయితే చాలామందికి ప్రేగులు వరిసిపోవడం, అలాగే మరికొంతమందికి ఈ యొక్క 24 అవర్స్ పెయిన్స్ రావడం, అలాగే మరికొంతమందికి కిడ్నీ రిలేటెడ్ కొన్ని సమస్యలు రావడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇది చంద్రస్థానం అని పిలువబడుతుంది, అంటే నీచ చంద్రస్థానం. ఈ నీచ చంద్రస్థానంలో కనుక ఏమన్నా చెడు గుర్తులు మనం చెప్పుకున్నటువంటివి ఉంటే కనుక ఇటువంటి ఇబ్బందులతోటి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి కూడా వచ్చేటువంటి అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడ చెడు గుర్తులు ఉన్నాయి కూడా గమనించి మీరు చూసుకుంటూ ఉండాలి. అలాగే మరి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇది రాహు ప్రదేశం అని చెప్తూ ఉంటారు. ఈ రాహు ప్రదేశంలో ముఖ్యంగా గ్రిల్ ఉండడం మంచిది కాదు, అలాగే క్రాస్ కూడా ఇది శుభ ఫలితాలని ఇవ్వదు. అంటే చాలామంది ఏమంటూ ఉంటారంటే ఆ స్థానంలో క్రాస్ ఉన్నట్లయితే అది వశీకరణ రేఖ కదండి, మంచి ఆకర్షణ ప్రభావాలను ఇస్తుంది అని కూడా అని అంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ ప్రభావంతో పాటు ఈ ప్రభావాన్ని కూడా అనుభవించవలసి ఉంటుంది, అది మటుకి మనం గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ స్థానంలో ఉంటే కనుక తలకి ముఖానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం కలదు. ఈ విధంగా అంటే ఇంకా చాలా యోగాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి, వాటిని మీ యొక్క తెలిసినటువంటి సాముద్రికుల్ని పరిశీలించి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. శుభం.